మనం ఇప్పుడు మేష రాశి వారికి ఏ రాశి వాళ్ళతో వివాహ పొంతన కుదురుతుందో చూద్దాం. ముందుగా మేష రాశి వారికి, తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా తమ అనుకున్న పని అవ్వాలని కోరుకునే మనస్తత్వం, ధైర్యం కల మేషరాశి వారికి అదే తత్వం ఉన్న మేషరాశి వారితో వివాహం అయితే ఒకే వరలో రెండు కత్తులు ఉన్నట్టు ఉంటుంది. ఇద్దరు తమ బలాబలాల్ని నిరూపించుకోవాలనుకునే క్రమంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని ఈ రాశి వారికి ఈ రాశి వారితో వివాహం చేసేటప్పుడు జాతక చక్రంలో మిగిలిన భావాలు అంటే కుటుంబ భావం, వివాహ భావం, అదేవిధంగా లాభభావం బలంగా ఉంటే కనుక మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మేషరాశి వారికి వృషభరాశి వారితో పొంతనే విధంగా ఉంటుందో చూద్దాం. కష్టపడి పనిచేయడం, ఓర్పు, తమ అనుకున్నది సాధించడం కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకునే వృషభరాశి వారికి తొందరగా దుందుడుగా ఉండే మేషరాశి వారి తత్వం అంతగా సరిపోదు. తమే నెగ్గాలనుకునే పట్టుదల ఉన్న మేషరాశి వారి యొక్క తత్వాన్ని ఈ రాశి వారు సహించలేరు. అందుకని ఈ రెండు రాశుల వారికి పొంతన విషయంలో అంతగా సరిపోదనే చెప్పుకోవచ్చు. మేషరాశి, మిథున రాశి ఎప్పుడూ చలాకీగా ఉండాలి, సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే ఈ మిథున రాశి వారికి తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా తమ నిర్ణయాలను మార్చుకోవడం లాంటి లక్షణాలు ఉన్న కుజ రాశి వారితో వివాహం చేయడం అంటే ఇద్దరి జీవితాన్ని కూడా మనం ఇబ్బందుల్లోకి నెట్టినట్టే. వీరిద్దరికీ వివాహం చేయాల్సి వస్తే గనక జాతకాల్ని పూర్తిగా పరిశీలించి ఇతర భావాలకి పూర్తి స్థాయిలో బలం ఉంది అనుకుంటే మాత్రమే ముందుకు వెళ్ళడం మంచిది. మేషరాశి, కర్కాటక రాశి. కర్కాటక రాశి అమితమైన ప్రేమ, అందరినీ అమ్మలాగా ఆదరించడం, ప్రతి విషయాన్ని చక్కగా విపులంగా చెప్పడం, అదేవిధంగా ఎమోషనల్గా ఉండడం ఈ రాశి యొక్క లక్షణం అయితే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తమ అనుకున్నదే వేదం అనుకునే మేషరాశి వారిని వివాహం చేసుకుంటే కనుక వీరి యొక్క కోపాన్ని, వీరి యొక్క తీవ్రతని ఈ రాశి వారు కొంత తమ ప్రేమతో మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు నీచపడతాడు. సో మనం ఈ రాశి వారిని ఈ రాశి వారికి వివాహం చేయవచ్చును. అయితే ఈ మేషరాశి వారి యొక్క కోపానికి కర్కాటక రాశి వారు ఒక్కొక్కసారి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం కూడా మనం చూడవచ్చు. ఏదైనప్పటికీ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మధ్య ఉన్న కేంద్ర స్థితి మూలంగా వివాహ పొందన విషయంలో ఈ రెండు రాశుల మధ్య పొందని మనం పరిగణించవచ్చు. మేషరాశి, సింహరాశి రెండు రాశులు కూడా అగ్నితత్వ రాశులు అయి ఉండడం, రెండు రాశ్యాధిపతులు కూడా మిత్రులు అయి ఉండడం, ఇద్దరు రాశి వాళ్ళకి జీవితంలో పైకి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. సింహరాశి వారి యొక్క నాయకత్వ లక్షణాలకి మేషరాశి వారి యొక్క ధైర్య సాహసాలు, వారి యొక్క శక్తియుక్తులు తోడైతే గనక వారి ఇద్దరి యొక్క వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ రెండు రాశుల వారికి పొంతన్ని మనం పరిగణించవచ్చు. మేషరాశి, కన్యారాశి చాలా క్యాలకులేటివ్గా ఉండడం, ప్రతిదానికి ఒక లెక్క ఉండడం, ప్రతి నిమిషాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలనుకునే లక్షణాలు ఉన్న కన్యారాశి వారికి తొందరగా నిర్ణయాలు మార్చుకోవడం, దుందుడుగ్గా ముందుకు వెళ్ళడం వంటి లక్షణాలు ఉన్న మేషరాశి వారికి అంతగా సరిపోదు. మేషరాశి, తులారాశి అందరినీ ప్రేమగా చూడడం, అందరిలో తొందరగా కలిసిపోవడం, న్యాయానికి ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వంటి లక్షణాలు ఉన్న తులారాశి వారికి విపరీతమైన ఎనర్జీ కలిగి ఉండడం, దుందుడుగ్గా ప్రవర్తించడం వంటి లక్షణాలు ఉన్న మేషరాశి వారికి అంతగా సరిపోదనే చెప్పొచ్చు. అయితే కుజ గ్రహానికి, శుక్రగ్రహానికి మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ మూలంగా ఈ రెండు రాశులకు చెందిన వారికి వివాహం చేసేటప్పుడు జాతకాలను పూర్తిగా పరిశీలించి సమగ్రంగా చూసి పూర్తి స్థాయిలో ఇతర భావాలకి బలాబలాలు ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళచ్చు. మేషరాశి, వృశ్చిక రాశి కోపంగా ఉండడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం వంటి లక్షణాలు ఉన్న మేషరాశి వారితో గుమ్మనంగా ఉండడం, తన యొక్క శక్తియుక్తులను ఇతరులకు చెప్పడానికి ఇష్టపడకపోవడం వంటి లక్షణాలున్న వృశ్చిక రాశి వారికి పూర్తిగా సరిపోదనే చెప్పొచ్చు. ఈ రెండు రాశ్యాధిపతులు కుజుడే అయినప్పటికీ కూడా షష్ట అష్టమ స్థితి మూలంగా మనం ఈ రెండు రాశుల వారికి వివాహం చేయడం అంతగా మంచిది కాదనే చెప్పచ్చు. మేషరాశి, ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారు కూడా అగ్నితత్వానికి సంబంధించిన వారు అయి ఉండడం, జీవితంలో పైకి వెళ్ళాలనే ఆలోచనలు కలిగి ఉండడం ఈ రాశి వారిలో మనం చూస్తూ ఉంటాం. మేషరాశి వారికి ఈ రాశి వారితో కనుక మనం పొంతను చూసుకుంటే మేషరాశి వారి
దుందుడుకు చర్యకి చురుకుతనానికి సరైన గైడెన్స్ ముందుకు నడిపించడం లాంటివి ఈ ధనుసు రాశి వారు అందిస్తారు. వీరిద్దరికీ కూడా వివాహ పొందిన విషయంలో మనం ముందుకు వెళ్ళొచ్చు. మేషరాశి, మకర రాశి, అనుకున్నది సాధించాలనే పట్టుదల, ఎంత సమయమైనా వేచి చూసి తమ గెలుపుని సొంతం చేసుకోవాలని ఆరాటం గల మకర రాశి వారికి తీవ్రమైన ధైర్య సాహసాలు, చురుకుదనం ఉన్న మేషరాశి వారు తోడైతే జీవితంలో ఇంకా ముందుకు వెళ్తారు. సో మనం ఈ రెండు రాశుల వారి మధ్య వివాహ పొందాన్ని పరిగణించవచ్చు. మేషరాశి, కుంభరాశి విజ్ఞానవంతులు, ఎప్పుడు నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు. అందరినీ ప్రేమించే తత్వం గల ఈ కుంభరాశి వారికి తన మాటే నెగ్గాలి అనుకునే తత్వం గల మేషరాశి వారితో అంతగా సరిపోదనే మనం చెప్పొచ్చు. మేషరాశి, మీనరాశి చాలా సున్నితమైన మనస్తత్వం, తొందరగా చాలా విషయాలకి ఎమోషనల్గా ఫీల్ అయిపోయే తత్వం గల మీనరాశి వారికి చాలా కోపంగాను ధైర్యంగాను తన మాటే నెగ్గాలనుకునే తత్వం గల మేషరాశి వారికి అంతగా సరిపోదనే చెప్పాలి. ఈ రాశి వారిద్దరికీ మనం వివాహం చేయాలనుకుంటే జాతకాల్ని చాలా జాగ్రత్తగా పూర్తిగా సమగ్రంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది.